గణేషాయనమ గాయత్రిదేవి నమ ముందుగా శ్రీ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హిమవంద్రతువు పుష్యమాసము తారీఖు ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారము ఆదివారము తిథి దశమి రాత్రి పన్నెండు గంటల పది గంటల పన్నెండు నిమిషాల దాకా కూడా దశమి ఉండి తదుపరి ఏకాదశి వస్తుంది నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల దాకా కూడా అశ్విని నక్షత్రం ఉండి తదుపరి భరణి నక్షత్రం వస్తుంది వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ప్రారంభమై రెండు గంటల పది నిమిషాల దాకా ఉంటుంది వర్జ్యం మళ్ళీ రాత్రి సమయంలో ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై పది గంటల యాభై నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఆదివారం కాబట్టి మూర్తి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో పైన లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ చూసి క్లిక్ చేసినట్లయితే కనుక మీకు పూజా విధానం అంతా వస్తుంది పొద్దున్నే స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీరే సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా విజయప్రదంగా ఉండడమే కాకుండా గ్రహస్థితి దోషాలు పోయి అన్ని రకాల పనులు సకాలంలో పూర్తవుతాయి అని తెలియజేస్తూ ముందుగా మేష వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఇతరుల యొక్క సలహాలు ఎక్కువగా స్వీకరించే అవకాశాలు ఎదుటివాళ్ళ యొక్క మాటలు విని జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే పోయినటువంటి వాటి గురించి గతం గురించి ఆలోచించి బాధపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొన్ని రకాల కోరికలు నెరవేరక ఇబ్బందులు అలాగే కొంచెం బద్ధకం లక్షణాలు బాగా పెరగడము పనులు వాయిదా వేస్తూ ఉండడం ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి చాలా రకాలుగా అపాయాల నుంచి బయటపడేటటువంటి ఉపాయాలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రోజు మీకు ఆలోచనకు వస్తాయి అయితే తెలివిగా మాట్లాడడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అవసరం ప్రతి విషయాన్ని బాగా సునాయాసంగా గ్రహించగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా ఓర్పు సహనం బాగా లభిస్తూ ఉంటాయి అలాగే తద్వారా మంచి విషయాలు మంచి ఆలోచనలు పుస్తక పఠనము కొత్త విషయాలు నేర్చుకోవడము జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడము డబ్బులు వృధా చేయకూడదు డబ్బులు దాచాలనేటటువంటి తపన పెరగడము ఎవ్వరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు రావడంతో పాటుగా సమయస్ఫూర్తి బాగా పెరుగుతుంది చక్కగా మాట్లాడగలుగుతారు ప్రేమగా మాట్లాడతారు అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు దీనివల్ల సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది కోరుకున్నటువంటి పనులన్నీ కూడా సిద్ధిస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది వేళ అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడానికి ప్రయత్నం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త కొత్త వాటి కోసం ఏదైనా సరే అప్లై చేయాలనుకున్నా కొత్త ప్రాంతాలు తిరగాలనుకున్న కొత్త వ్యక్తులు కలవాలనుకున్నా ప్రేమించిన వ్యక్తులు కలవాలనుకున్నా అనుకూలంగా కనపడుతుంది ఉద్యోగస్తులకి చక్కని సౌకర్యాలు అలాగే బాధ్యతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు స్త్రీలకి చక్కని సంతానపరమైనటువంటి అనుకూడతలు మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా వ్యాపారంలో చక్కని లాభాలు కనపడడమే కాకుండా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం మానసిక ఒత్తిడి బాగా కనపడుతుంది మీకు ఏం కావాలో తెలియకుండా బాధపడే పరిస్థితులు మనోభీతి విరక్తి ఆలోచనలు ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువగా అంటే ఇష్టపడకపోవడం కానీ లేదా మీ మీద విరక్తి పెంచుకోవడం కానీ లేదా మీతో దెబ్బలాటలు పెట్టుకోవడం కానీ మీతో గొడవ పడడం కానీ లేదా మీరంటే కిట్టకపోవడం కానీ జరిగే అవకాశాలు అలాగే మీరు మంచి పని చేసినా ఎదురు వాళ్ళు అర్థం చేసుకోవడము అపార్థాలు పెరిగే అవకాశాలు కనపడతాయి అతిగా మాట్లాడడం వల్ల అతిగా కోపపడడం వల్ల ఇతరులను తిట్టడం వల్ల లేదా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు పడడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గొడవలు పడకండి ముఖ్యంగా భార్యతో కానీ భర్తతో కానీ భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ గొడవలు పడడం మంచిది కాదు ప్రేమించిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి మీ మధ్య అనుమానపు ఆలోచనలు కొత్త వ్యక్తుల యొక్క సంభాషణ ఇవన్నీ కూడా బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త ఇతరుల మీద ఆధారపడడం వల్ల ధన నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు చెడు స్నేహాలు విరక్తి ఆలోచనలు ముఖ్యంగా చెడు వ్యసనాలు అలపడడం వారికి ఇబ్బందులు అలాగే జల సంబంధమైన రోగాలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు చెడు నడవడిక కలిగిన వారితో సంబంధం వల్ల ఇబ్బందులు డాక్యుమెంట్లు కానీ తాళాలు కానీ పాడు చేసుకునే అవకాశాలు సంతకాల వ్యవహారాల ఇబ్బందులు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి అలాగే కొంతమంది తెలియకుండా అంతర్గత క్షేత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త కళ్ళకు కాళ్ళకు నడుముకి సంబంధించిన ఇబ్బందులు తలనొప్పులు కానీ శిరోవ్యాధనలు కానీ వచ్చే అవకాశాలు కనపడుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక చంద్ర బాగా పెరుగుతుంది అయితే మీలో మొండితనంతో చేసే పనులు మాత్రమే విజయవంతం అవుతాయి ఈ పని ఎందుకు అవ్వదు ఖచ్చితంగా అవ్వాలి అని చేస్తే ఆ పని పూర్తవుతుంది తప్ప లేజీరస్గా ఉన్నట్లయితే కనుక ఏ పని పూర్తవు ఈరోజు మీలో తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు అయితే మీరు అనుకున్న ప్రణాళికలు పూర్తి చేయడానికి కానీ లేదా ఆ పని పూర్తవడానికి కానీ చాలా కష్టమవుతూ ఉంటుంది అంటే మనసు చెంచల స్వభావం మనసు ఒక దాని మీద ఉండకుండా అనేక పరిపర విధాల మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది అయితే గతంలో ఉత్సాహంగా ఉండేటటువంటి మీరు ఈరోజు మాత్రం కొంచెం విచారంగాను కొంచెం ఆందోళనగాను ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి ఆదాయం తగ్గడం వల్ల ఇబ్బందులు అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము అలాగే రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల కానీ అనారోగ్యపరమైన ఇబ్బందుల వల్ల కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు స్నేహ విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు అలాగే ఆన్లైన్ పరమైనటువంటి ఈ యొక్క షాపింగ్లు కానీ ఆన్లైన్ పరమైనటువంటి ఫేస్బుక్లో వాటిలో కానీ ఎక్కువగా కాలాన్ని గడపడం సోషల్ సైట్స్ లో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి అంతా కూడా ఏకాగ్రత రూపించే అవకాశం కనపడుతుంది ఉద్యోగస్తులకి మనోభీతి కుటుంబంలో వివాదాలు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత తగ్గడము పరపురుషుల వల్ల పరపురుషులను నమ్మి మోసపోవడంతో పాటుగా కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి ఈరోజు కొన్ని తప్పులు చేయడము లేదా గతంలో చేసిన తప్పులకి ఈరోజు బాధపడడం జరిగే అవకాశాలు కనపడుతుంది ఎవరిని నమ్మడానికి వీలు లేదు అలాగే ఏకాగ్రతతో మీ పని మీద మీరు నిమగ్నమైనట్లయితే కనుక స్త్రీలకి ఈరోజు వివాదాలు లేకుండా ఉంటుందని తెలియజేస్తూ ఇక వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు కొంచెం నిరుత్సాహము అనుకున్న ఫలితం ఫలితాలు రాకపోవడము అనుకున్న లాభాలు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈరోజు నష్టపోకుండా ఉంటారు వ్యాపారస్తులు అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు విరక్తి ఆలోచనలు ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము కనపడుతోంది అయితే కొన్ని విషయాలు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను అవకాశాలు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్టయితే కనుక విజయం ఖచ్చితంగా మీకు లభిస్తుందని చెప్పొచ్చు అయితే దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా వివాహపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు వివాహం కుదరడం వారికి కుదరడంతో పాటుగా ఎవరికైతే వివాహపరమైనటువంటి అవకాశాలు లేదా ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు అనేవి తొలుగుతాయని చెప్పొచ్చు పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి అందరితో కూడా మిత్రత్వంగాను సఖ్యంగాను స్నేహంగాను మెలగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు స్త్రీలకి కలిసొచ్చే అవకాశాలు విజయం పొందే అవకాశాలు భర్తతో సౌక్యము గృహంలో సౌక్యం కనపడుతుంది ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహించడం కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త పుస్తకాలు చదవడం కొత్త ప్రాంతాలు తిరగడం చురుగ్గా ఉండడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం అందరితోటి కూడా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈరోజు మీ మనసులో ఉండేటటువంటి బాధలు కానీ భావాలు కానీ ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు మీ జీవితం కొత్తగా మలుపు తిప్పే ఆలోచనలు అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి చక్కని తెలివితేటలు చక్కని పెట్టుబడులు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాల మీద ఆసక్తి పెరుగుతుంది అలాగే పౌష్టికాహారాన్ని తినడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాల అన్వేషణ పెరుగుతుంది డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా తాపత్రయపడతారు సంపాదనకు సంబంధించినటువంటి విషయంలో తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారని చెప్పొచ్చు మీ నైపుణ్యము చక్కని వాక్చాతుర్యము వాక్పటిమ అలాగే సమయస్ఫూర్తి వీటితోటి అనుకున్నది సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం అప్పుల బాధ నుంచి పాటుగా కుటుంబంతో ఎక్కువగా కాలం గడపడం కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలు కానీ బిందు వినోదాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య దీర్ఘకాలిక రోగాలు వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కనుక వాటిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గడము చదవాలన్న ఆసక్తి ప్రకటన జరిగే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశాలు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి మనోభీతి తగ్గడము విరక్తి ఆలోచనలు తగ్గడము అనుమానపు ఆలోచనలు తగ్గడంతో పాటుగా అవమానాలు తగ్గడంతో పాటుగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి అనుకున్న స్థితిలో లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరిస్తారని చెప్పొచ్చు కొత్త పెట్టుబడులు పెడతారు మొండి బకాయలు వసూలు అవుతాయని చెప్పొచ్చు ఇప్పటిదాకా నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు మళ్ళీ లాభాల పంటగా సాగించే అవకాశాలు ఈరోజు ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీలో మంచి మనస్తత్వం కనపడుతుంది ఓర్పు సాహనంతో వ్యవహరిస్తారని చెప్పచ్చు మీరు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు అలాగే మీలో శ్రమ బాగా పెరుగుతుంది అందరికన్నా ఉత్సాహంగా ఉంటారు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆనందంగా ఉంచుతారు అందమైన ప్రదేశాలు చూస్తారు ప్రేమించని వ్యక్తులు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమ వ్యవహారాలు సఫలియప్రదం అవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతోంది అలాగే సంతానంతో అనుకూలతలు అన్ని రకాల సుఖాలు భోగాలు సౌఖ్యాలు అనుభవించే అవకాశాలు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు వింతి వినోదాలు పాల్గొనే అవకాశాలు విహారయాత్రలు చేసే అవకాశాలు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాల్లో కానీ అనుకూలతలు కనపడుతున్నాయి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడము విలువైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా ఈరోజు ఎక్కువగా ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు స్త్రీల సౌందర్యం కోసం ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నము వ్యాయామాలు చేసే అవకాశాలు ఎటువంటి కష్టమైన పనులైనా సరే సునాయాసంగా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి మీలో చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం బాగా కనపడుతుంది మీలో చక్కని వాక్పటిమ అందరినీ మాట తీరుతో ఆకట్టుకునే గుణాలు బాగా పెరుగుతున్నాయి లౌక్యం బాగా పెరుగుతుంది ఆదాయం పెంచుకునే మార్గాలు కనపడుతున్నాయి రుణాలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీలో మంచి ప్రణాళికలు అప్పులు తీర్చడానికి ప్రణాళికలు బాగా కనబడుతున్నాయి ఏదైనా మొండి బకాయిలు ఉంటే వాటిని వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు విహారయాత్రలు కానీ హోటల్స్ కానీ తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడంతో పాటుగా వ్యాయామాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి చక్కని తెలివితేటలు బాగా పెరుగుతాయి ప్రయోగాలు చేసే అవకాశాలు ప్రయోగపరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషం కనపడుతోంది స్త్రీలకి సంతానం వల్ల సౌఖ్యము భక్తతోటి సౌఖ్యము పుట్టింటి సౌ ంతో పాటుగా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఆరోగ్యపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఊహించని ధనప్రాప్తి చక్కని లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశాలు అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని మీద ఆసక్తి లేకపోవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యమవుతూ ఉండడము ఇతరులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న గొడవలు వాగ్వివాదాలు అలాగే క్రయ విక్రయాల్లో నష్టాలు ఎదుటివారిని అపార్థం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి మనోభీతి బాగా కనపడుతుంది సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు అలాగే తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము కొన్ని రకాల ప్రయాణాల్లో అలసట అలాగే కొన్ని రకాల వస్తువులు కోల్పోయే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు వస్తువులు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మనోభీతి భవిష్యత్తు గురించి ఆందోళన కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు వ్యాపారస్తులకి తగ్గ లాభం లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవ అనవసరమైనటువంటి గొడవలు వాగ్ వివాదాలు కుటుంబంతో చికాకులు కనపడుతున్నాయి అలాగే కొంతమందితో లోపల కోపం ఉన్నా సరే ప్రేమగా ప్రవర్తించవలసిన పరిస్థితులు లౌక్యం అనేటటువంటిది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు కొంతమంది స్వార్థ బుద్ధితో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈరోజు ప్రశాంతంగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఈరోజు ఆదాయం తగ్గుతుంది రుణాలకు సంబంధించిన ఇబ్బందులు మొండి బాకాయల వేధింపుల వల్ల మనోభీతి బాగా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చికాకులు కలచివేసే అవకాశాలు కుటుంబంతో విరోధాలు ఆరోగ్య భంగము అనారోగ్య సమస్యలు అలాగే హాస్పిటల్ దర్శనము రక్త దర్శనము కనపడుతోంది ఈరోజు వాహన ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నడిచేటప్పుడు కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ ఏదైనా పనిచేసేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవడం మంచిది విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు కానీ పుస్తకాలు చదివేటప్పుడు కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగ నియమ ఉద్యోగస్తులకి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవ్వక కుటుంబ సభ్యులతోటి విరోధాల వల్ల ఇంట్లో చికాకుల వల్ల ఇంటి పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి ఎరుగు పొరుగు వారితోటి చికాకులు కుటుంబంలో కలహాలు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం కన్నా నష్టం ఎక్కువగా కనపడుతుంది ఈరోజు అరువులు ఇవ్వడం వల్ల కానీ అప్పులు ఇవ్వడం వల్ల కానీ నష్టం కనపడుతుంది కాబట్టి తో జాగ్రత్తలు తీసుకుని ఈ రోజంతా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం నష్టం కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ప్రేమికులకి గొడవలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతోనే వివాదాలు కనపడుతున్నాయి అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే మద్యపానం సేవించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నేను జాగ్రత్త అలాగే విరక్తి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి ఈరోజు నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి చెడు స్నేహాలు కానీ లేదా కొన్ని వ్యవహారాల్లో మిడికృతం అవ్వడం కానీ షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా కొన్ని రకాల తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ నష్టం కనపడుతుంది బంధువులతోటి విభేదాలు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మనోభీతి యంత్ర ఇరుము పరిశ్రమలు వారికి నష్టాలు ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు కాంట్రాక్ట్ రంగాల వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి ఈరోజంతా కూడా కూడా ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవడము విలువైన వస్తువులు పోగొట్టుకోవడము కొన్ని రకాల వస్తువులు కనపడకుండా పోవడము ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవుతుండడము ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము కొంచెం బద్దగమ లక్షణాలు కనపడుతున్నాయని చెప్పచ్చు సంపాదన కన్నా ఖర్చులు అధికమవడము రుణ సంబంధించిన ఆలోచనలు మనసులో కలసివేసే వేసే అవకాశాలు కుటుంబంతో చిన్న చిన్న వివాదాలు కుటుంబ సభ్యులకు సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి ఇబ్బందులు మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు బెడదలు కనపడుతున్నాయి అలాగే ఈరోజు విద్యార్థులు అనవసరమైనటువంటి తిరుగుట అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఇబ్బందులు అలాగే చెడు స్నేహితుల పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు వీటి వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులు మానసిక ప్రశాంతత లోపించడము భవిష్యత్తు గురించి ఆలోచనలు కనపడుతున్నాయి స్త్రీలకి ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు కుటుంబంతో వివాదాలు ఇరుగుపరుగు వారితోటి కొంచెం చికాకులు కనపడుతున్నాయి ముఖ్యంగా అత్తమామలతో కానీ తోటి కోటలతో కానీ చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ వ్యాపారస్తులు కూడా ఈరోజు కొంచెం వ్యాపారంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుందని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఈ రోజు రాశి వారికి అలాగే కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి అందరినీ ప్రేమగా ఆకట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి వ్యక్తిని కూడా మాట తీరుతోటి ఆకట్టుకోవడంతో పాటుగా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా అన్ని పనులు చక్కచక్కగా పూర్తవుతాయి పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు మనోభీతి తగ్గుతుంది వ్యాపారస్తులకి చక్కగా వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పొచ్చు ఒత్తిడి తగ్గుతుంది బాధ్యతాయుతంగా మెలుగుతారు కుటుంబంలో గొడవలు తగ్గుతాయి ప్రేమికులు కలుసుకునే అవకాశాలు భార్యాభర్తలు అన్యోన్యంగా కాలం గడిపే అవకాశాలు కుటుంబ సభ్యులతో వివాదాలు తగ్గడము శ్రమకు తగ్గ ఫలితాలు లభించడము ఆశించిన దానికన్నా ఈరోజు చక్కని పురోగతి కనపడుతుందని చెప్పొచ్చు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని మీ ధైర్యంతో చక్కగా వాటిని అధిగమించే అవకాశాలు తెలివితేటలతోటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార విషయాల్లో ఆశించిన దానికన్నా లాభము క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి వాహన యోగము గృహయోగము స్థల యోగము కనపడుతోంది బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది సమాజంలో చక్కని గౌరవం కూడా లభిస్తుంది అలాగే అందరితోటి కలిపి ప్రేమగా మెలుగుతారని చెప్పొచ్చు విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి ముఖ్యంగా చాలా శాతం ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే సమస్యలు తీరి ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఆరోగ్యపరంగా ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గడము దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టడము వ్యాయామాలు చేయడం లాంటి చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు చాలా బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయడము పోటీతత్వం పెరగడము మనోభీతి తగ్గడం జరుగుతుంది ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు ఫ్యామిలీతో ఆనందంగా ఈరోజు కాలాన్ని గడపడంతో పాటుగా మంచి ప్రణాళికలు వేసుకుంటారని కూడా చెప్పచ్చు స్త్రీలకి వస్తులాభము వస్త్రలాభము లాభము పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో ఆనందంగా కాలంగా గడపడము సంతానానికి సంబంధించినటువంటి సమస్యల్లో ఊరట కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక లాభాలు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభాలు వ్యాపారంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే కనుక అన్ని రంగాల వారికి కూడా విజయప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి ఇప్పటిదాకా పెండింగ్ పడిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగపరంగా లేదా వ్యవహారపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి నూతన విద్యాపరమైనటువంటి అవకాశాలు విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గడము అలాగే స్నేహితులతో పరిచయాలు ఏర్పడము కొత్త వ్యక్తులతోటి ఆనందంగా గడపడము ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు అలాగే శారీరక వాంచలు శారీరక కోరికలు తిరగడము ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని ఇవ్వడము పెండింగ్ పనులు పూర్తవడంతో పాటుగా వాహన యోగము గృహయోగము స్థల యోగము బాగా కనపడుతున్నాయి అలాగే ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటుగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు అలాగే కొన్ని రకాల వ్యవహారాల్లో చికాకులు చిక్కులు తగ్గే అవకాశాలు మెంటల్ టెన్షన్లు తగ్గే అవకాశాలు సమస్యలు తీరి ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వస్తు వస్త్ర వ్యాపారస్తులకి మంచి లాభాలతో పాటుగా ఉద్యోగస్తులకి ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని కనపడము అలాగే కొన్ని విహారయాత్రలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే శుభకార్యాలు నిర్వహించడం కానీ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు జరగడం కానీ వివాహాది శుభకార్యాల గురించి చర్చలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా ప్రగతి కనపడుతుంది వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కనపడుతున్నాయి ఆకస్మిక ధనలాభం కనబడుతోంది ఆదాయం పెరిగే అవకాశాలు డబ్బులు సంపాదించడం కోసం ఎక్కువగా ఆలోచనలు బాగా కనపడుతున్నాయి రుణ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకునే అవకాశాలు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తీర్చుకోవడానికి మాట్లాడుకునే అవకాశాలు చాలా చాలామంది వ్యక్తులు దగ్గర పరుచుకునే అవకాశాలు అలాగే ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడానికి లాంటివి చేసే అవకాశాలు పౌష్టికాహారాన్ని తినడానికి ప్రయత్నం చేయడము మెడిటేషన్ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థులకి కంప్యూటర్ పరమైనటువంటి కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడము అలాగే కొత్త పుస్తకాలు చదవడము కొత్త నాలెడ్జ్ని పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గడంతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకునే అవకాశాలు ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఎదుటివారిని ఆకట్టుకోవడము కుటుంబంలో వివాదాలు తగ్గడము కుటుంబంలో గౌరవము పుట్టింటి నుంచి చక్కని లాభము మంచి లబ్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అలాగే కొన్ని రకాల పెట్టుబడులు పెట్టే అవకాశాలతో పాటుగా కొత్త ఆలోచనలు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు వచ్చే కాలము అలాగే చక్కని సమయస్ఫూర్తితోటి అలాగే చక్కని కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుషు రాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా శాతం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు బాధ్యతాయుతంగా ఉండే అవకాశాలు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాధ్యతలు మోయలేని పరిస్థితులు సమస్యలు పెరిగే అవకాశాలు మొండి బకాయిలు వేధింపులు బాగా కనపడుతున్నాయి మీలో కొంచెం సోమరతనం కానీ బద్ధకం కానీ పనులు వాయిదా వేయడం కానీ లేజినెస్ కానీ ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే ఏ పనిని కూడా సకాలంలో చేయకపోవడం వల్ల ఒక పద్ధతి ప్రకారంగా నడవకపోవడం వల్ల ఇబ్బందులు ముఖ్యంగా కుటుంబంలో ఖర్చుల వల్ల ఆందోళన స్థిరాస్తుల విషయాల్లో తగాదాలు కోర్టు వివాదాలకు సంబంధించినటువంటి ఆలోచనలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల్లో కొంచెం ఇబ్బందులు మానసిక ఒత్తిడి కనపడుతోంది భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య వైరాలు అలాగే కొంచెం చిన్న చిన్న చికాకులు అనుమాన పాలోచనలు కనపడతాయి గృహ నిర్మాణ పనులు అవడము ఆర్థిక విషయాలు నష్టము క్రయక్రయాల్లో నష్టము ప్రయాణాల్లో ప్రమాదాలు అలాగే వాహనాలు చెడిపోవడం కానీ ఇంట్లో ఏదైనా వస్తువులు పాడవడం కానీ వీటి వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు మీరు చెయ్యని తప్పుకి నిందలు మోపే అవకాశాలు నిందలు పడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మధ్యవర్తుల వల్ల నష్టం కనబడుతుంది కొన్ని రకాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనసులో ఎక్కువగా కలిచి వేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో చికాకులు కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాగ్ వివాదాలు అలాగే కొంచెం చికాకులు కనపడుతున్నాయని చెప్పచ్చు విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ గురించి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఇంట్లో ఉండేటటువంటి వాతావరణంలో కొంచెం చికాకులు కుటుంబంతో మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త పరిచయాల వల్ల నష్టము పరపురుష వ్యామోహం వల్ల నష్టము శారీరక వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి స్వల్ప లాభాలతో పాటుగా ఈరోజంతా కూడా కొంచెం శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎవరికి అప్పులు అరువులు ఇవ్వకుండా ఉండడం అనేటటువంటిది వ్యాపారస్తులకి ముఖ్య సూచనగా తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అధిక శ్రమ ఊహించని మార్పులు కుటుంబంలో అనుకోని ప్రయాణాలు కుటుంబంలో చికాకులు కుటుంబంలో ఒత్తిడి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు కుటుంబంలో ఆరోగ్యం బాగోక ఏదో రకమైనటువంటి ఖర్చులు మెంటల్ టెన్షన్లు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి మిత్రులతోటి కలహాలు శారీరక అనారోగ్య సమస్యల వల్ల విపరీతమైనటువంటి ఆందోళన అలాగే కొన్ని రకాల ఇంటర్వ్యూల్లో కానీ కొన్ని రకాల వ్యవహారాల్లో కానీ నిరాశ పనులు వాయిదా పడే అవకాశాలు వ్యాపారంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు మానసిక ప్రశాంతత లేకపోవడము ఏ పని చేసినా కలిసి రాకపోవడము మధ్యవర్తులని నమ్మి నష్టపోవడము కొత్త వ్యక్తులని నమ్మి నష్టపోవడం మీ కింద పని చేసేటటువంటి వారి వల్ల నష్టపోవడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బంది కనబడుతుంది ముఖ్యంగా నరఘోష అధికంగా కనబడుతుందని చెప్పొచ్చు శారీరక శ్రమ పెరగడము ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడము కనపడని ఖర్చులు పెరగడము ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోవడము డబ్బుల చేతిలో నిలబడకపోవడము అలాగే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు బెడద క్రయ విక్రయాలలో నష్టము చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసే అవకాశాలతో పాటుగా చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి వాహనాలు అనేటప్పుడు జాగ్రత్త వ్యసనాలు తగ్గించుకోవాలి ఈరోజు ఆదాయం తగ్గడము రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబంతో వివాదాలు తలెత్తే అవకాశాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు ఆరోగ్య భంగాలు కనపడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ లేకపోవడము ఈరోజు ఆటపాటలు ఎందుకు ఎక్కువగా శ్రద్ధ పెట్టడము వ్యామోహాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మానసిక ఆందోళన భవిష్యత్తు గురించి భయము టెన్షన్లు బాగా కనపడుతున్నాయి స్త్రీలకి కుటుంబంతో చికాకులు ఇరుగు పొరుగు వారితోటి సమస్యలు అనుమానపు ఆలోచనలు అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలతో పాటుగా వ్యాపారపరంగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఐటీ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అన్ని రంగాల వారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఇక తృతీయ రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పరిస్థితులు వచ్చినా సరే కష్టాల్లో కూడా గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా పోరాడేటటువంటి గుణం బాగా పెరుగుతుంది సమస్యల నుంచి బయటపడడానికి మీ యొక్క ప్రణాళికలు తెలివితేటలు బాగా పనిచేస్తాయి సమయస్ఫూర్తిగా మాట్లాడతారు అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి మంచి గుణాలు మీరు రాబోతున్నాయి కాలాన్ని వృధా చేయకూడదు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మెడిటేషన్ చేయడానికి వ్యాయామం చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఎక్కువ శ్రమ పడతారు అలాగే డబ్బులని దానం చేయడం కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కానీ మంచి పనులు చేయడం కానీ చేస్తారని చెప్పచ్చు అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నడడం ఇలాంటి పనులు కూడా చేస్తారు ఏ పని చేసినా చాకచక్యంగా సరదాగా సంతోషంగా చేస్తారు ఆత్మస్థైర్యము అలాగే కొంచెం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది మీకు ఏ పనినైనా సరే నేను చేయగలను అనేటటువంటి విశ్వాసం ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు పిల్లలతోటి బాధ్యతాయుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా గోసేవ లాంటి సేవలు చేసే అవకాశాలు బాగా కనపడుతాయి భగవత్పరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం అలాగే దేవతాపరమైన దర్శనాలు చేయడం సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందంగా ఉండడం ఈరోజు అడిగిన వారికి ఎవరికైనా సరే కాదనకుండా సహాయం చేయడం ఇతరుల ద్వారా మీరు కూడా మేలు పొందే అవకాశాలు స్నేహితుల ద్వారా మంచి అనుకూలతలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మంచి వాళ్ళతో స్నేహం వల్ల మీ జీవితంలో కూడా మార్పు కనపడుతుందని చెప్పొచ్చు సంపాదన పెరుగుతుంది డబ్బులు సంపాదించడానికి బాగా ఎక్కువగా ఆలోచిస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం రుణ బాధ నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కుటుంబంలో ఉండే చికాకులు సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులకి విద్యలో చక్కని ప్రతిభ కనబడుతుంది అలాగే అన్ని రంగాలలోనూ కూడా మంచి ప్రోత్సాహకంగా ఉండే అవకాశాలు కనబడుతుంది ఉద్యోగస్తులకి వ్యూహాలు బాగా పెరుగుతాయి తెలివితేటలు బాగా పెరుగుతాయి ఈరోజు ప్రశాంతంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఈ యొక్క ఉద్యోగిని ఉద్యోగస్తులు కనపడుతుంది స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాలు చక్కదిద్దుకునే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు విపరీతమైనటువంటి ధనప్రాప్తి వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మేనరాజవారి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా చేజిక్కించుకుంటాయని చెప్పొచ్చు అయితే కొంతమంది పైకి మంచివాడిలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేటట్టు వారు ఉంటారు వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎవరి మీద కూడా కోపం ప్రదర్శించడం కానీ కుటుంబంలో ఉండే వ్యక్తులతో కోపంగా మాట్లాడడం కానీ అలాగే ముఖ్యంగా భార్యలతోటి కానీ ముఖ్యంగా స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబంలో గొడవలు అశాంతి ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఏ పనులు ముందరగా సాగకపోవడము ఆలోచనలు సరిగ్గా లేకపోవడంతో పాటుగా అన్ని రకాల ప్రయత్నాలను కూడా విఫలం కనబడుతుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల బెడద వ్యాయామం చేయకపోవడం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం వ్యాపారాల్లో లాభాలు సరిగ్గా లేకపోవడము తగ్గ ఫలితం లేకపోవడము ఆదాయం తగ్గడము బంధువర్గంతో విభేదాలు ఆరోగ్య భంగము అశాంతి మెంటల్ టెన్షన్లు వ్యాపారంలో చికాకులు ఉద్యోగ వ్యవహారాల్లో చికాకులు పని విపరీతంగా పెరగడము ఆందోళన పెరగడము అప్పుల బాధలు పెరగడము రుణాలు కట్టలేకపోవడము అలాగే మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కనబడుతున్నాయి ముఖ్యంగా ప్రయాణాల్లో చికాకులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము అలాగే అన్ని రంగాలలోనూ కూడా చికాకులు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయవలసి రావడంతో పాటుగా కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగోలేక కానీ కుటుంబానికి సంబంధించి ఖర్చులు పెరగడం కానీ ఆదాయం తగ్గడం కానీ రుణాలు పెరగడం కానీ అప్పులు పుట్టకపోవడం కానీ రుణ బాధలు ఈఎంఐలు కట్టలేకపోవడం కానీ వీటి వల్ల వేధింపులు కానీ బాగా కనపడుతున్నాయి అలాగే కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము ప్రేమికుల మధ్య చిన్న చిన్న చికాకులు గొడవలు పెరగడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తెల్లెత్తడము సరైనటువంటి ఏకాగ్ర త లేక విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము ఉద్యోగస్తులకి కష్టపడిన సరైనటువంటి అవకాశాలు లేకపోవడము మనశ్శాంతి లేకపోవడంతో పాటుగా ఈ వారు ఈ రోజంతా కూడా ఆందోళన బాగా కనపడుతోంది స్త్రీలకి ఎక్కువగా మానసిక ఒత్తిడి మెంటల్ టెన్షన్లు కుటుంబంలో కలహాలు బాగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు ఆందోళన సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము మొండి బాకాయలు వేధింపులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ రాశి వారికి కనపడుతుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు సూర్యనారాయణ వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ సూర్యనారాయణ వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక వీడియో వస్తుంది పొద్దున్నే స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతులతో మీరే సూర్యనారాయణ మూర్తి పూజ ఈరోజు ఒక్క పది నిమిషాలు చేసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ విజయవంతం అవడమే కాకుండా గ్రహస్థితి దోషాలు కూడా పోతాయి అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామణేభ్యహ శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు